So let us see reasons for migration. ఏంటి రీజన్స్ ఏంటి ఉన్నాయి రీజన్స్ ఫర్ మైగ్రేషన్ లో ఫస్ట్ ది ఏంటి అంటే దాని యొక్క గొనాడ్స్ డెవలప్ అవ్వడం గొనాడ్స్ డెవలప్ అవ్వడం ఒక పర్టికులర్ బర్డ్ కి పర్టికులర్ సీజన్ లోపల పర్టికులర్ టైం లోపల ఏమవుతాయంటే దాని యొక్క గొనాడ్స్ మెచ్యూర్ అవుతాయి అంటే డెవలప్ అవుతాయి ఆ టైంలో అవి ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉంటాయి రైట్ అందుకోసమే దాన్ని ఏమంటున్నారంటే గొనాడ్స్ డెవలప్మెంట్ అవ్వడం ఈ గొనాడ్స్ డెవలప్ అవుతున్నాయి అంటే ఆ టైంలో ఖచ్చితంగా దానిలో హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయంటే సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ పర్టికులర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సమ్మర్ లో బ్రీడ్ అవుతాయి కొన్ని వింటర్ లో బ్రీడ్ అవుతాయి కొన్ని రెయినీలో బ్రీడ్ అవుతాయి అంటే ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ బర్డ్స్ కి వాటి యొక్క గొనాడ్స్ డెవలప్ అవుతాయి అలా గొనాడ్స్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఆ గొనాడ్స్ డెవలప్మెంట్ జరిగినప్పుడు తన యొక్క ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ అవి ఎగ్స్ పెట్టడానికి రెడీ అయినాయి ఎగ్స్ పెడుతున్నాయి పెట్టడానికి రెడీ అయినప్పుడు ఆ ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎగ్స్ హ్యాచ్ అవడానికి ఎగ్స్ పొదగడానికి సూటబుల్ కండిషన్స్ ఉండాలి దానికి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ లో దీని యొక్క గొనాడ్స్ కనుక డెవలప్ అవుతూ ఉన్నాయంటే వింటర్ తర్వాత రెయినీ సీజన్ సారీ సమ్మర్ వస్తుంది అంటే ఇప్పుడు విషయం ఏంటంటే సమ్మర్ తర్వాత మళ్ళీ రెయినీ సీజన్ లోపల ఇవి మైగ్రేషన్ స్టార్ట్ అయ్యి మైగ్రేషన్ రెయినీ సీజన్ లో స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ గా వింటర్ సీజన్ కి దానికి ఎక్కడైతే చల్లగా ఉంటుందో ఆ రీజన్ లోకి ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసేసి అక్కడ ఎగ్స్ పెడతాయి ఆ ఎగ్స్ పెట్టడం వల్ల ఆ ఎగ్స్ హ్యాచ్ అవుతాయి దాని నుండి బేబీస్ వస్తాయి ఓకే దిస్ ఇస్ ద రీజన్ గొనాడ్స్ డెవలప్ అవ్వాలి అంటే దాని యొక్క ఇంటర్నల్ బాడీ లోపల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అవి సెక్స్ హార్మోన్స్ ఆ సెక్స్ హార్మోన్స్ గొనాడ్స్ ని డెవలప్ చేస్తున్నాయి గొనాడ్స్ డెవలప్ చేయడం వల్ల ఇవి ఆ ప్లేస్ లో ఉండకుండా మైగ్రేట్ అవుతూ ఉన్నాయి మరి ఎక్కడ నుండి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే పిట్యూటరీ గ్లాండ్ యాక్చువల్లీ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక మనం బ్రెయిన్ కనుక తీసుకున్నట్టే ఈ బ్రెయిన్ దగ్గర ఇక్కడ మిడ్ బ్రెయిన్ లోపల ఒక చిన్న బల్బు లాగా ఒకటి కనబడుతుంది దట్ ఈస్ కాల్డ్ అ పిట్యూటరీ గ్లాండ్ ఈ పిట్యూటరీ గ్లాండ్ నుండి సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ వచ్చేసి వీటిని ఇండ్యూస్ చేయడం వల్ల ఇవి డెవలప్ అవుతాయి సో ఇది యాక్చువల్ గా మేజర్ రీజన్ తర్వాత ఏంటి అంటే చూడండి లైట్ టెంపరేచర్ ఓకే డే టైం ఇవి మూడు కూడా ఒకేదానికి ఒకటి లింక్ లో ఉంటాయి యాక్చువల్లీ మనం సపరేట్ లైట్ సపరేట్ టెంపరేచర్ డే టైమ్ సపరేట్ గా రాసుకోవచ్చు కానీ ఇవి మూడు డిఫరెంట్ అయినప్పటికీ కూడా మూడింటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది ఇప్పుడు డే టైం ఇంక్రీజ్ అయినప్పుడు డే టైం ఇంక్రీజ్ అయినప్పుడు డే టైమ్ లో ఇంక్రీజ్ ఎప్పుడవుతుందంటే సమ్మర్ లో అవుతుంది మన అందరికీ తెలుసు సమ్మర్ లో డే మార్నింగ్ 5 o'clock తెల్లారితే మళ్ళీ నైట్ 7 o'clock కి అది నైట్ అవుతూ నైట్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే డే టైం చాలా ఎక్కువగా ఉంటుంది సమ్మర్ లో డే టైం ఎక్కువ ఉంటుంది అదే సమ్మర్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది డే టైం ఎక్కువ ఉంటే లైట్ యొక్క టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ మూడు కండిషన్స్ లోపల ఏం జరుగుతుంది అంటే ఈ గొనాడ్స్ మెచ్యురేషన్ జరుగుతాయి చాలా బర్డ్స్ లోపల గొనాడ్స్ మెచ్యురేషన్ జరుగుతాయి అంటే డే టైం ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్ ఎక్కువ ఉన్నప్పుడు సమ్మర్ రీజన్ లోపల గొనాడ్స్ మెచ్యురేషన్ జరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న బర్డ్స్ అనుకుందాం ఇండియాలో సమ్మర్ లో హై టెంపరేచర్ ఉంటుంది కానీ గొనాడ్స్ మెచ్యురేషన్ అయిన తర్వాత దాని ఎగ్స్ మాత్రం హై టెంపరేచర్ లోపల హ్యాచ్ అవ్వవు చాలా చాలా ఇంపార్టెంట్ సమ్మర్ లో ఇది గొనాడ్స్ డెవలప్ అయినప్పటికీ కూడా దాని ఎగ్స్ మాత్రం ఏమవుతున్నాయంటే హై టెంపరేచర్ లోపల హ్యాచ్ అవ్వవు అందుకోసం ఏం చేస్తాయంటే సమ్మర్ లో ఈ టైంలో గొనాడ్స్ మెచ్యురేషన్ అయినప్పుడే అవి మైగ్రేట్ అవుతాయి మైగ్రేట్ అయ్యేసి నార్మల్ ఇండియాలో ఉన్న టెంపరేచర్ 40-40+ ఉన్న టెంపరేచర్ నుండి మినిమం గా ఒక 20-25 ఉన్న టెంపరేచర్ కి వెళ్తాయి అన్నమాట దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైట్ టెంపరేచర్ డే టైం దట్ ఎఫెక్ట్ ఆన్ ది మైగ్రేషన్ ఓకే తర్వాత మూడవది ఏంటంటే ఫ్యాట్ డిపాజిషన్ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది బిఫోర్ మైగ్రేట్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గొనాడ్స్ డెవలప్ అవడానికి సెక్స్ హార్మోన్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి ఇదే సెక్స్ హార్మోన్స్ దట్ ఇండ్యూసెస్ ద ఫ్యాట్ డిపాజిషన్
ఫ్యాట్ డిపాజిషన్ ఎప్పుడైతే ఇవి మైగ్రేట్ అవ్వాలి అనుకుంటున్నాయో ఆ టైం లోపల ఈ బర్డ్స్ లోపల సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఎక్కువ బాడీ లోపల ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఫ్యాట్ డిపాజిట్ అవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఆ ఫ్యాట్ ని అవి అరిగించుకోవాలి, అంటే కరిగించుకోవాలి. దానికోసం ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతాయి. ఇది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ది రీజన్. ఇవి మైగ్రేట్ అవడం వల్ల హై ఫ్యాట్ నుండి హై ఎనర్జీ వస్తుంది. హై ఎనర్జీని యూజ్ చేసుకుని డిఫరెంట్ మెనీ కిలోమీటర్స్ ఇవి మైగ్రేట్ అవుతాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఒక రీజన్. ఇంకా ఫోర్త్ ఏంటంటే స్కేరిటీ ఆఫ్ ఫుడ్. ఈ యొక్క బర్డ్స్ కి ఒక సీజన్ లోపల ఫుడ్ గానే స్కేర్ అవుతాయి, అంటే ఫుడ్ అనేది అవైలబిలిటీ తగ్గిపోతే ఏమవుతాయంటే హై ఫుడ్ ఎక్కడైతే దొరుకుతున్నాయో అక్కడికి ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో స్కేరిటీ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతున్నాయి. అంటే మైగ్రేషన్ అనేది ఫుడ్ కోసం, షెల్టర్ కోసం, బ్రీడింగ్ కోసం అని చెప్పినాను. ఇక్కడ నేను పైన చెప్పిన అన్ని కూడా బ్రీడింగ్ పర్పస్. ఇప్పుడు చెప్తున్నది ఏంటి, ఫ్యాట్ డిపాజిషన్ కూడా, ఫ్యాట్ డిపాజిషన్ అనేది మైగ్రేషన్ ఇండ్యూస్ చేస్తుంది. స్కేరిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఏం చేస్తుంది, మైగ్రేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ తగ్గిపోతుంది అనేది తెలిసినప్పుడు ఫుల్ గా ఫుడ్ తీసుకునేసేసి అవి అక్కడ నుంచి వేరే దగ్గరికి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని బర్డ్స్ లోపల దిట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటెన్స్ గా వస్తాయి. తన యొక్క పూర్వీకుల నుంచి ఖచ్చితంగా ఇవి జీన్స్ లోపల ఇవి ఆల్రెడీ మైగ్రేట్ అవ్వాలి అనేసి కొన్ని జీన్స్ అనేటివి ఎన్కోడ్ చేయబడి ఉంటాయి. ఆ జీన్స్ ఎక్స్ప్రెస్ అయిన ప్రతిసారి ఈ బర్డ్స్ అనేటివి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు బర్డ్స్ ఈ ఫుడ్ కోసం కాదు, షెల్టర్ కోసం కాదు, తర్వాత బ్రీడింగ్ కోసం కాదు, దాని యొక్క ఇంటర్నల్ జీనోమ్ లోపల జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ అనేటివి మైగ్రేషన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాంటి జీన్స్ ఉండడం వల్ల, ఇన్హెరిటెన్స్ రావడం వల్ల, అంటే పూర్వీకుల నుంచి తన పేరెంట్స్ నుండి తనకు రావడం వల్ల పేరెంట్స్ మైగ్రేట్ అయ్యే టైంకి ఇవి కూడా ఆటోమేటిక్గా మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే రీజన్స్ దట్ బిహైండ్ ది మైగ్రేషన్ ఇన్ బర్డ్స్. నెక్స్ట్ ఏంటి అంటే దీని యొక్క నావిగేషన్ ఎట్లా, అంటే ఇవి ఏ విధంగా పోతూ ఉంటాయి, ఏ విధంగా గుర్తులు పెట్టుకుంటాయి, వాటికి ఎవరు హెల్ప్ చేస్తుంటారు. యాక్చువల్గా ఒక ప్లేస్ నుండి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మైగ్రేట్ అవుతున్నాయని చెప్తున్నా. అప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ అవి రివర్స్, అదే నేటివ్ ప్లేస్ కు రివర్స్ అవుతున్నాయి. మరి పోయేటప్పుడు అయితే ఎలాగ పోతున్నాయి, కానీ వచ్చేటప్పుడు దాని ప్లేస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాయి అనడానికి కొన్ని రీజన్స్, ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవి పక్కా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు, కానీ కొంతవరకు నమ్ముతున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మైగ్రేట్ అవడానికి నావిగేషన్ అంటే రూట్ ఎట్లా తెలుస్తుంది, వాట్ బేసిస్ దే ఆర్ మైగ్రేటింగ్, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మైగ్రేట్ అయ్యి అగైన్ దే కమ్ బ్యాక్ టు ది నేటివ్ ప్లేస్ బేస్డ్ ఆన్ ది విచ్ టైప్ ఆఫ్ కండిషన్స్. ఫస్ట్ చూడండి, మైగ్రేట్ అయ్యే బర్డ్స్ కి ఖచ్చితంగా ఒక సీనియర్ అనేది హెల్ప్ చేస్తుంది. బర్డ్స్ మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు దాంట్లో ఆల్రెడీ ఒకసారి పోయి వచ్చిన మైగ్రేట్ అయిన బర్డ్స్ ఏమవుతున్నాయంటే దానికి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా యంగ్ వన్స్ వచ్చి ఉంటాయి, తర్వాత ఓల్డ్ వన్ ఉండింటాయి. యంగ్ వన్స్ కి ఎవరు రూట్ చూపిస్తారంటే ఓల్డ్ వన్ చూపిస్తారు. ఈ ఓల్డ్ వన్ ఎందుకంటే దట్ ఈస్ ద సీనియర్. ఆ సీనియర్ ఎందుకు అవుతుంది అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇది మైగ్రేట్ అయి ఉంటుంది, ఆ మైగ్రేట్ అయిన దానికి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, ఎట్లా పోవాలని రూట్ తెలిసి ఉంటుంది. ఇది పోతున్నప్పుడు వాళ్ళ సీనియర్స్ దీనికి హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చిన ఓల్డ్ ఫెలోస్ ఏం చేస్తాయంటే యంగ్ వన్స్ కి మైగ్రేషన్ లో హెల్ప్ చేస్తున్నాయి. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే సెన్స్ ఎక్కువగా ఉంది. బర్డ్స్ కి సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ సెన్స్ ఉండడం వల్ల ఏంటంటే రిమెంబర్ ద థింగ్స్ చాలా అటు సైడ్ వెళ్తున్నప్పుడు ల్యాండ్ మార్క్స్ అనేవి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాయి. ఎందుకంటే ఎక్కువగా సెన్స్ ఉంది, హైలీ డెవలప్డ్ బ్రెయిన్ ఉంటుంది, సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి పోతూ ఉన్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం పోతూ ఉన్నప్పుడు కొన్ని గుర్తులు ఇవి గుర్తుపెట్టుకుంటాయి. మళ్ళీ వచ్చేటప్పుడు అవి గుర్తులతోనే అగైనెస్ట్ గా ఆపోజిట్ గా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అవి చూసుకొని మళ్ళీ ఇంటికి తిరిగేసి వస్తాయి, నేటివ్ ప్లేస్ కి తిరిగేసి వస్తాయి. తర్వాత చూడండి ఏంటి అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిజం. విషయం ఏంటంటే భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఎర్త్ కి కొంత మ్యాగ్నెటిజం ఉంటుంది, అంటే అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. యాక్చువల్గా బర్డ్స్ దే డిటెక్ట్ ది ఎర్త్ మ్యాగ్నెటిజం అంటున్నాడు. ఇవి ఇంకా కంప్లీట్ గా ప్రూవ్ అవ్వలేదు ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది, కానీ
ఏమంటే నమ్ముతున్నారు ఎర్త్ మ్యాగ్నటిజం కూడా బర్డ్స్ డిటెక్ట్ చేస్తున్నాయి. ఆ ఎర్త్ మ్యాగ్నటిజం ని బేస్ చేసుకుని కూడా బర్డ్స్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ పోయి అదే ప్లేస్ నుండి మళ్ళీ తిరిగి అదే నేటివ్ ప్లేస్ రాగలుగుతున్నాయి అనేసి ఇది చెప్తున్నారు. ఓకే, తర్వాత చూడండి, ఈ ఎర్త్ మ్యాగ్నటిజం తర్వాత సెన్స్ వచ్చేసింది, సీనియారిటీ వచ్చేసింది. దీంతో పాటు ఏంటి అంటే సన్, సన్ యొక్క సన్ ఉదయించడం సన్ అస్తమించడం. ఓకే, సన్ రైజెస్ ఎక్కడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ కి సన్ అనేది పుట్టేసేసి అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. బర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ నుండి వెస్ట్ పోవాలంటే సన్ ఎట్ సైడ్ పోతుందో అటు సైడ్ నుండి పోతా ఉంటాయి. లేదు వెస్ట్ నుండి ఈస్ట్ పోతుందంటే ఈస్ట్ సైడ్ నుండి ఈ సన్ ఎటు వైపు అయితే పోతుంటుందో అటువైపు పోతున్నాయి. లేదు అంటే దీనికి ఆపోజిట్ పోవాలన్నప్పుడు ఈ ప్లేస్ నుండి సన్ ఇట్ సైడ్ నుండి ఇటు పోతున్నా, ఇట్ సైడ్ నుండి ఇటు పోతున్నా, సన్ ఇట్ సైడ్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి దానికి ఆపోజిట్ పోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి అంటే ది సన్ ఇట్ సైడ్ ఉందా ఇట్ సైడ్ ఉందో చూసుకుని మీడియం గా తన నెగటివ్ ప్లేస్ కు రావడం జరుగుతుంది. సన్ దట్ హెల్ప్స్ ఇన్ ది నావిగేషన్ ఆఫ్ బర్డ్స్ డ్యూరింగ్ ది మైగ్రేషన్. నెక్స్ట్ ఏంటంటే స్టార్స్. ఇక నైట్ టైం మైగ్రేట్ అవుతున్న అన్నిటికీ కూడా స్టార్స్ అనేటివి హెల్ప్ చేస్తున్నాయి. బేసిక్ గా మనం ఎవ్రీడే నైట్ చూసామంటే ప్రతి రోజు ఒకే ప్లేస్ లో స్టార్స్ అనేటివి, ఒకే రకమైన స్టార్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ స్టార్స్ యొక్క పొజిషన్ అనేది ఎప్పటికీ మారదు. బేసిక్ గా మన ఒక చిన్నప్పుడు ఇట్లా చూస్తుంటాం, ఇట్లా 1, 2, 3, 4 ఉంది, తర్వాత 1, 2, 3 ఉంది. అంటే యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ ఏం చెప్తారంటే ఈ విధంగా ఒక మంచం ఉంది, దాని కాపలుగా 1, 2, 3 ముగ్గురు ఉన్నారు అనేసి మనం చెప్తూ ఉంటారు. ఈ రోజు చూసినా ఎప్పుడు చూసినా ఇవి ఎప్పుడు ఎక్కడ అక్కడే ఉంటాయి అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇలాంటివి బర్డ్స్ కొన్ని ల్యాండ్ మార్క్స్ పెట్టుకుంటాయి, వాటిని బేస్ చేసుకుని పోవడం, వాటిని బేస్ చేసుకుని రావడం అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్? ఇది యాక్చువల్ గా ఏంటంటే నావిగేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బర్డ్స్ మైగ్రేట్ అవ్వాలంటే నావిగేషన్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాయి, మేజర్ డౌట్ ఏంటంటే పోతున్నాయి కరెక్టే, మళ్ళీ ఎట్లా వస్తున్నాయి అనే దాని గురించి. ఎట్లా వస్తున్నాయంటే ఈ విధంగా దానికి కొన్ని సింబల్స్ ఉన్నాయి, తర్వాత కొంత సెన్స్ ఉంది, తర్వాత కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, ఇవన్నీ దానికి మైగ్రేషన్ లో హెల్ప్ చేస్తున్నాయి. క్లియర్? నెక్స్ట్ దీంతో పాటు మైగ్రేట్ చేస్తున్నప్పుడు వాటికి కలిగే అవాంతరాలు ఏంటి, ప్రాబ్లమ్స్ బిహైండ్ ది మైగ్రేషన్స్. ఓకే, ఏం ప్రాబ్లమ్స్ మైగ్రేషన్ చేస్తున్నప్పుడు వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్స్ ఆఫ్ మైగ్రేషన్. మైగ్రేషన్ లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మైగ్రేషన్ చేస్తూ ఉన్నప్పుడు బేసిక్ గా సీనియర్స్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తుంటే సీనియర్స్ యొక్క ఏజ్ అయిపోవడం వల్ల మధ్యలోనే మిడిల్ లోనే అవి డై అయిపోయే ఛాన్స్ ఉంది. అవి మధ్యలోనే చనిపోతే మిగిలిన యంగర్స్ అన్ని కూడా కరెక్ట్ ప్లేస్ కి మైగ్రేట్ అవ్వక అవి కూడా మధ్యలోనే డ్రాప్ అవ్వడం గానీ చనిపోవడం గానీ, లేదు అంటే ప్రిడేటర్స్ ఏమైనా వచ్చేసి దాన్ని తినడం గానీ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి. ఇది మేజర్ ప్రాబ్లం. తర్వాత ఏంటి అంటే చూడండి, యంగర్స్ ఉంటాయి, యంగర్స్ మైగ్రేట్ అవుతున్నప్పుడు యంగర్స్ లోపల ఎనర్జీ తక్కువగా ఉన్నాయి, ఎనర్జీ లెస్ ఉన్న బర్డ్స్ అన్ని కూడా డై అవుతుంటాయి. ఎనర్జీ లెస్ ఉన్న బర్డ్స్ అన్ని కూడా మధ్యలోనే డై అవుతూ ఉంటాయి. ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ గా క్రియేట్ అవుతుంది. తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు వాటికి థండర్స్ రావడం, స్ట్రోమ్స్ రావడం, హారికేన్స్ రావడం, ఇవన్నీ కూడా వైపరీత్యాలు. యాక్చువల్గా తుఫాన్లు కానీ, పెద్ద పెద్ద గాలులు రావడం కానీ, లేదంటే ఇసుక తుఫాన్లు రావడం కానీ, ఓకే, ఈ విండ్స్ కానీ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుందంటే మైగ్రేట్ అవుతున్న బర్డ్స్ని అవి తోసేయడం కానీ, ఇప్పుడు సముద్రం మీద మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోండి, ఆ సముద్రం నుండి పోతూ ఉన్న బర్డ్స్ ఏమవుతాయంటే ఆ తుఫాన్ దాటికి కింద పడిపోయి సముద్రంలో పడిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్కువ గాలులు వచ్చినాయనుకోండి, బయటికి పోతూ ఉన్నప్పుడు ఎక్కువ గాలులు వచ్చినప్పుడు యాక్చువల్ మైగ్రేట్ అవుతున్న బర్డ్స్ ఒక్కసారిగా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది థండర్స్ రావడం వల్ల కూడా ఏంటంటే బర్డ్స్ చనిపోతూ ఉంటాయి. ఓకే, ఇవి యాక్చువల్ గా దానికి వచ్చే ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకా నాలుగో ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్. మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారంటే యాక్చువల్ గా బర్డ్స్ అన్ని కూడా ఒకేసారి అన్ని మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు మనం వాటిని హంట్ చేస్తూ ఉంటాం, వేటాడుతూ ఉంటాం. ఓకే, అలా వేటాడినప్పుడు బర్డ్స్ అన్ని కొన్ని దాంట్లో కొన్ని చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా లైట్ హౌస్లు కట్టడం, లైట్ హౌస్లు కట్టడం వల్ల యాక్చువల్ గా చాలా పెద్ద ఎత్తులో లైట్ హౌసెస్ కట్టడం వల్ల ఆ లైట్ కి, తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ పెద్ద
హౌసెస్ కి ఇవి తట్టుకొనేసేసి అక్కడ చనిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, ఇవి యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి దానికి ఉన్న ఎక్కువ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ మైగ్రేషన్, ఇవి యాక్చువల్ గా కాన్సెప్ట్. మొత్తం ఈ కాన్సెప్ట్ లోపల ఏమేమి చూసామంటే, ఒకసారి చూడండి, డెఫినేషన్ చూసాం మూవింగ్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. రెండో కాన్సెప్ట్ లో టైప్స్ చూసాం, లాంగిట్యూడ్నల్, లాటిట్యూడ్నల్, ఆల్టిట్యూడ్నల్, ఇర్రెగ్యులర్, తర్వాత పార్షల్, టోటల్, తర్వాత సీజనల్, డయూర్నల్, నాక్టూర్నల్. తర్వాత నెక్స్ట్ ఏం చూసామంటే నావిగేషన్ చూసాం, నావిగేషన్ లో ఏమున్నాయి, తర్వాత దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఇవన్నీ రాస్తే 10 out of 10 మార్క్స్ వస్తాయి. ఐ హోప్ ఇదంతా క్లియర్ గానే ఉందనేసి అనుకుంటున్నాను. మీకు గనక ఈ లెసన్ క్లియర్ గా అర్థమై ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, డెఫినెట్ గా నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.